ఓకే స్టింగ్ ఆపరేషన్ చేసినా ఏం చేసినా వీళ్ళు చెప్పేది ఆల్ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసిన అసలు బాధితులు ఎవరు అసలు వాళ్ళే కాదు ఆ చెప్తున్నారు కదా పేరు జాన్సన్ అని ఎవరు వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు వాళ్ళే ఏదో చెప్పారని వీళ్ళు ఫిర్యాదు చేయడం చెప్ప వీళ్ళు అసలు బాధితులు అంటే మీరు ఇందాక చెప్పిన స్టింగ్ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ అసలు బాధితులు వాళ్ళు అసలు మేము ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్నది అంటే ఇందులో వీళ్ళు నిజమైన వాళ్ళా లేదంటే ఆల్ రామకృష్ణారెడ్డి గారికి వచ్చి ఫిర్యాదు చేశామని చెప్తున్న వాళ్ళు వాళ్ళు అసలైన బాధితులు ఇద్దరు నిజమైన వాళ్ళే ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డికి వెళ్ళి ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా అందులో ఇద్దరో ముగ్గురో వాళ్ళు చెప్పినట్టుంది మిగతా వాళ్ళు అక్కడ వాళ్ళే ఇప్పుడు వీళ్ళు స్టింగ్ ఆపరేషన్లోనే బయటపెట్టింది ఏంటంటే అవును అమ్మాం బాబుగారికి భయపడి కాదు బెదిరి కాదు డబ్బులు ఇచ్చారు తీసుకున్నాం అమ్మడం నేరమే కాదా అప్పుడు అది నేరం జరిగిందని వీళ్ళు స్టింగ్ ఆపరేషన్లో కూడా ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు గారు కత్తిపెట్టి పీక మీద బెదిరించారని అవడం చెప్పడేంది స్టింగ్ ఆపరేషన్ చేసి టీడీపీ తన గోయి తానే తవ్వుకుందా తను అంటే జనాలకేమో అది ఎక్స్పోజ్ మీడియాలో అయ్యో అది అన్యాయంగా బాబు గారిని నిరికించడానికి అని చెప్పారు కానీ కొంచెం సెన్స్ ఉన్నాడు ఎవడన్నా ఆ పదాలు చదివితే పేపర్లో నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే మేమే అమ్మాము వాళ్ళు కొన్నారు మా డబ్బులు మాకు వచ్చినాయి మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు అమ్మడం నేరమని అంటే పాప వాళ్ళకి తెలియదు అమ్మడం నేరమని రాసినోడికి తెలియదా తీసినోడికి తెలియదా అయ్యా ఆ వీడియోలను అట్టగా స్టింగ్ ఆపరేషన్ చేయించినోడికి తెలియదా మరి కాకపోతే ఏంటంటే వార్తలు అలా రాసేస్తే చాలా అనుకున్నట్టున్నాడు అందులో ఒక లేడీ ఎవరో వాలంటీర్ అని అడిగితే నేను వాలంటీర్ అని కూడా అన్నారు అదేనేది వాలంటీర్ అక్కడ లోకల్ ఆవిడ వాలంటీర్ వాలంటీర్ తీసుకోవడానికి లేదా రూల్ ప్రకారం అది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే అక్కడ అన్నిటికంటే పెద్ద ఇష్యూ అలా ఈ ఇలాగ దళితులు ఇప్పుడు రామకృష్ణారెడ్డి టెక్నికల్ ఆస్పెక్ట్ మీదనే కొట్టేయబడాలి ఈ కేసు ఒకటి ఎస్సీతో డైరెక్ట్ కంప్లైంట్ కాకుండా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టాడు అన్నటువంటి కోణంలో కొట్టే రెండవది ఏంటంటే టైం బౌండ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో ఏడేళ్ల పైబడి జైలు శిక్ష పడేటువంటి కేసులలో అయితే ఎప్పుడైనా కంప్లైంట్ చేసుకోవచ్చు ఏడేళ్ల లోపు శిక్ష పడేటువంటి కేసులలో ఐదేళ్లది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తప్పు జరిగినప్పటి నుంచి ఐదేళ్ల లోపే పెట్టాలి కేసు అది దాటితే చెల్లుబాటు కాదు టెక్నికల్గా ఇప్పుడు అలా అయితే మరి ఇప్పుడు ఐదేళ్ళు దాటిపోయినట్టే కదా అదే కదా ఇక్కడ ఆ విధంగా ఒక వెసులుబాటు ఉంది మూడవది ఏంటంటే ఇక్కడ ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టారు దాంట్లో ఏం ప్రొటెక్షన్ వాల్ అంటే సిఆర్డిఏ తరపున భూసేకరణకి ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చుకున్నా ఆ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయకూడదు అని ఆనాటి కేబినెట్ తీర్మానం చేసింది దాని ఆధారంగా సిఆర్డిఏకి అధికారాలు ఇచ్చింది ఆ తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ మళ్ళీ సిఆర్డిఏ చైర్మన్ ఈయన మళ్ళీ ఇక్కడ ఒక జీవో ఇచ్చి ఇట్లా తీసుకోవచ్చు అన్నాడు ఇది నేరమైతే వీళ్ళని అరెస్ట్ చేయకూడదని ప్రొటెక్షన్ మళ్ళీ ఆయన ఇచ్చుకున్నారు చట్టపరంగా చెల్లుబాటు అవుతుంది ఒక చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అయితే అట్టని చట్టం చేయడం కూడా తప్పు అవుతుంది కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిందేమో రెడ్డి ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్తో కొట్టేయచ్చు కేసు అంటే వీళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది ఒక కాపు మహిళకు అసైన్డ్ భూములు ఎలా కేటాయించారు అనేది ఆమె చెప్తుంది మీరేంటి క్యాస్ట్ అంటే ఓసీ అండి కాపు అని అంటే వాళ్ళు కూడా రేజ్ చేశారు పాయింట్ అది ఏమన్నా టెక్నికల్గా ఇబ్బంది అవుతుందా ఎందుకంటే అప్పుడు ప్రభుత్వమే కాబట్టి కాపులు అసైన్డ్ ల్యాండ్ అందరికి ఇస్తారు అది ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి అంటే అదేంటంటే వాస్తవంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి స్థలాలు ఉన్నాయి అక్కడ ఆ అసైన్డ్ డిఫరెంట్ అనమాట ఎస్సీ అసైన్డ్ ఉంటుంది ఎస్సీడి అసైన్డ్ ఎస్టీ అసైన్డ్ బీసీకి తర్వాత మాజీ మిలిటరీ ఉద్యోగులకి ఇట్లాగా అట్లాగా ఉంటాయి రకాలు ఉంటాయి అందులో ఏ కేటగిరీనో తెలియదు అసైన్డ్ అంటే అందరూ దళితులని కాదు దాంట్లో ఈ దళితుల కేసు వరకే ఇక్కడ చెల్లుబాటు అవుతుంది ఇంకోటి కొంతమంది ఇతర కులాల వాళ్ళది కూడా అది చీటింగ్ కేసు కిందకు వస్తుంది ఎస్సీ కేసు కిందకు రాదు అది చీటింగ్ కేసు అసైన్డ్ భూమి అనేది అసలు నేను తీసుకోను అని చెప్పి అంటే తీసేసుకుంటా నీకేమి ఇయ్యను భూ సమీకరణ ప్రకారం మాకు భూమి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 1200 గజాలు ఇస్తాం 200 గజాలు ఇస్తాం దానికి మనం ఒక జీవో ఇచ్చాం ఆ జీవోలో ఏ ఏ భూములు పెట్టామంటే జరీబ్ భూములు రిజిస్టర్డ్ భూములు పెట్టాం ఆ జీవోలో ఇది లేదు అసైన్డ్ ల్యాండ్ లంక భూములు లేవు అంటే అర్థం ఏంటి అవి తీసుకోబడట్లేదు ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత ఇంకో జీవో ఇచ్చాం ఏమని లంక భూములు ఇవి కూడా తీసుకుంటున్నాం తీసుకున్న వాటిలో కేటగిరైజ్డ్ వైజ్గా తగ్గిచ్చిస్తాం తగ్గిచ్చిస్తామన్నది కూడా యాజ్ పర్ టెక్నికల్గా అయితే కనుక వివక్ష కిందకు వస్తుంది అంటే దళితుడి భూమి ఎకరం తీసుకుని ఆయనకి 800 ఇస్తాను
అదే అగ్ర కులాలకైతే 1200 ఇస్తాను అనేది కూడా వివక్షగా ఆ యాంగిల్లో ఒక టెక్నికల్ కేసు అవుతుంది. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఈ కేటగిరీ కిందకు వస్తుంది, అంటే మిగతా వాళ్ళ చీటింగ్ కిందకు వస్తుంది ఇతర కులాలకు. అయితే ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, ఇక్కడ వాదనల మీద ఆధారపడి ఉంటుంది. న్యాయస్థానాలు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టినటువంటి న్యాయదేవత ఎదుట ఆ న్యాయత దేవత కంటితో న్యాయమూర్తులు చూడాలి. అయితే న్యాయమూర్తులు డైరెక్ట్గా ఆ చక్షువులే ఉండవు కదా మన మధ్యన ఏం జరుగుతుందో చూడటానికి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఓకే చేస్తారు, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీదనే చాలామంది తప్పించుకుంటారు. ఇప్పుడు అలాంటి వాటిలో మంచి ప్రావీణ్యం ఉన్నది చంద్రబాబు గారి న్యాయవాదులకి. కాబట్టి టెక్నికల్ ఆస్పెక్ట్ మీద కేసు కొట్టివేయబడితే దానికి తప్పెవరదంటే అధికార పక్షాన్ని. ఎందుకంటే నెంబర్ వన్, ఎస్సీ భూములు దాని మీద రెడ్డితో కంప్లైంట్ పెట్టించడం, వేటికి అది కేటగిరైజ్డ్గా కాకుండా అన్నిటినీ ఒకే ఘాటను కట్టేసి దర్యాప్తులకు చేయించడం. ఇప్పుడు వేటికై చేయాలి. ఇప్పుడు డబ్బులు తక్కువ ఇవ్వబడిన వాళ్ళు ఉన్నారు, అసలు ఇవ్వబడని వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే భూసేకరణ చట్టాన్ని పాటించకుండా మోసం చేశారు. అక్కడ ఒకటికి 3 రెట్లు డబ్బులు భూసేకరణ అనేటువంటిది, అది వరకే లెక్క చెప్పారు మనకి. అదే కాదు, అక్కడ ఆ ఏరియాలో ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి. అలా కల్పిస్తే ఆయా గ్రామాల్లో ఉన్న వలస కూలీలందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలా, వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వాలా, వాళ్ళందరికీ వేరే ఉద్యోగం చూపించాలి. అది భూసేకరణ చట్టం 2013 చెప్పేది. దాని ప్రకారం వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా, ఆ రూట్లో కూడా వెళ్ళచ్చు. బట్ అట్లా వెళ్ళే పరిస్థితులు ఇది కనిపించట్లా. అసైన్ భూముల వ్యవహారం చంద్రబాబు గారి మెడకి ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా, లేదంటే స్టే తెచ్చేసుకున్నారు కాబట్టి 4 వారాలు ఉంది కాబట్టి తర్వాత ఆ కేసుని కొట్టేసి ఇంక యథావిధిగా ఏదో ఇప్పటివరకు ఏదో ఆలరామకృష్ణ రెడ్డి గారు ఏదో కేసు వేశారు అన్నట్టుగాని ఇది సద్దుమణిగిపోతుంది. ఇక్కడ తప్పు జరిగింది శిక్ష పడతదన్న నమ్మకం లేని కేసు ఇది. అంటే తప్పు జరిగిందనే నమ్మకం కూడా లేదా? తప్పు జరిగిందన్నది నమ్మకం ఉంది, శిక్ష పడతదన్న నమ్మకం లేదు. దాంట్లో నాకు అర్థమవుతుంది అక్కడ ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎంతసేపటికి కూడా ముందు అర్జెంటుగా ఆత్రం ఎక్కువ ఉంది. ఇప్పుడు ముందు ఆళ్ళరామకృష్ణారెడ్డి నా దగ్గరికి అట్లా వచ్చారయ్యా దళితులు అని చెప్పారు, కేసు రాసిచ్చారు కంప్లైంట్. వెంటనే నువ్వు చంద్రబాబుకి నారాయణకి ఎందుకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళందరితో స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం, ఆ స్టేట్మెంట్ని మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా నమోదు చేయించడం, దానికి కారణమైంది ఏంటి అన్నది దర్యాప్తు జరపడం, సోన్సో జీవో 1వ నెంబర్ జీవో 41వ నెంబర్ జీవో ఈ 2 జీవోలు ఎవరిచ్చారు అనేది కన్సర్న్ ఆఫీసర్ నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం. సిఆర్డీఏ ఇచ్చింది. అప్పుడు ఏమంటే సిఆర్డీఏ చైర్మన్ ఎవరు, చంద్రబాబు గారు. ఇచ్చింది ఎవరిది, నారాయణ గారు. అప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారనుకోండి, ప్రైమరీ పాయింట్ ఉంటుంది కదా, కోర్టు మొన్న అడగగానే కాగితం ఉండేదిగా. ఏపీసీఐడి డొల్లతనం కనిపిస్తుంది ఇక్కడ, ప్రభుత్వందే డొల్లతనం అది, సిఐడి సొంతగా అనేది కూడా కాదు, అది ప్రభుత్వం ఆత్రపడుతుంది కాబట్టి అర్జెంట్ సమాధానం చెప్పాల్సిన సిఐడి కాబట్టి, ప్రాథమిక ఆధారాలు చూపించాల్సిన సిఐడి కాబట్టి అందులో డౌట్ లేదు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వపు ఆత్రాన్ని వీళ్ళు నెత్తినేసుకుంటున్నారు, సిస్టమేటిక్గా వెళ్ళాలి. సిఐడికి మామూలు పోలీసుకు ఉండే తేడా ఏంటంటే మామూలు పోలీసులకు బోల్డ్ పనులు ఉంటాయి రోజు, మన లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి, క్రైమ్ దగ్గర నుంచి, ట్రాఫిక్ దగ్గర నుంచి, వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బందోబస్తులు, ఈ పనులన్నీ ఉంటాయి. కరోనా దగ్గర నుంచి అన్నీ చూడాలి వాళ్ళు, గొడవ దగ్గర కార్యక్రమాల దాకా. అదే సిఐడికి ఇది ఒకటే పని ఉంటుంది. అప్పుడు వీళ్ళు లీగల్ ఎక్స్పర్ట్లను పట్టుకోవాలి, మంచి మంచి లాయర్లను పెట్టుకోవాలి, మంచి మంచి ఇష్యూస్ క్రియేట్ చేయాలి, చక్కగా చేసుకోవచ్చు ఫాలోఅప్. కానీ ఇక్కడ ఆత్రం ఎక్కువ ఉంది, ఆవేశం ఎక్కువ ఉంది, కానీ ప్లానింగ్ లేదు. లేకపోతే అంత పిచ్చిగా అసలు ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోకుండా ఒక కంప్లైంట్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేశారని అర్జెంటుగా చంద్రబాబుకి నోటీస్ ఇయ్యరు. అక్కడ ఆత్రపడ్డారు, ఆత్రం వల్ల ఓవరాల్ కేసు నిలబడద్దా లేదా అనేది చూడాలి.